मुक्कल कोसुकोवाल फस्ट तर्वात एल्लुल्लि एन्नि मिरपकायलु కొద్దిగా నువ్వులు అండ్ ఆనియన్స్ అండ్ చిల్లీస్ ఆనియన్స్ నేను తీసుకున్నది అయితే 2 తీసుకున్నాను చిల్లీస్ అయితే ఒక 4 తీసుకున్నా అంటే నేను కారం ఎక్కువ తింటాం కాబట్టి సో పసుపు తగినంత ఉప్పు తగినంత అండ్ ఆయిల్ తగినంత సో చాలా మంది పిల్లలు కాకరకాయ తిండు చేదు ఉంటారని సో ఇప్పుడు ఆ చేదుని ఎలా తీయాలో మనం ఇప్పుడు చూపిస్తాను సో నేను ఫస్ట్ పసుపు తీసుకుంటున్నా నెక్స్ట్ కొంచెం ఉప్పు తీసుకుంటాం సో ఈ రెండు మనం బాగా మిక్స్ చేసుకుంటే ఇలా మిక్స్ చేసుకున్నాక మనం ఒక 15 మినిట్స్ గాని ఒక 10 మినిట్స్ గాని ఉంచుకోవాలి దాని అప్పుడు తర్వాత మనకి వాటర్ వాటరీగా వచ్చేస్తది బాగా అంటే చేదు మొత్తం దిగిపోతుంది సో ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఒక 10 మినిట్స్ అయితే నేను క్లోజ్ చేసి పెడుతున్నాను वाटर अंत बैठक मन की 10 मिनट टाइम पड़ताबी सो ने इपूल कम चंद मन की टाइम सेवी सो इपूल कम की मुझे मन एम चेयरेंटे नव्वलनेवाली सो कुछ अभी वेपे बहुत टेस्ट बहुत हीटन तरह नव्वलने मन इंटर वेवाली सो इन लाइट वेगतनी कदा वेगन टाइम में नैने नागू एंड मिपका वैसा रू कल वेगते तरह मैं मिक्सीवे सो दींट मन कोई एलुपाय फोर तस्कनापाय वैसा मिक् मिक्वाली 10 मिनट अभी मन वाटर अने वैसे चूसर कदाटर अने वस्तो सो मन एम चेयर दी मन वाश्वाली నేనైతే 2 టైమ్స్ వాష్ చేసుకుంటా కడిగిన తర్వాత వాటర్ లేకండి ఇలా మనం తీసుకోవాలి సో నేను దాన్ని క్రష్ చేస్తాను ఇలా చేస్తా వల్ల మనకి ఏంటంటే ఇంకా కాకరకాయల చేదు అనేది అసలు ఉండదు కొంచెం ఆయిల్ ఆయిల్ కాగేకకు మనం ఏంటంటే నేను కాకరకాయ ముక్కలు వేస్తాను సిమ్లో పెట్టుకోవాలి స్టవ్ అనేది బాగా తొందరగా వేగిపోతుంది కొంచెం తొందరగా వేగడానికి salt అనేది వేస్తున్నాను मन आन चिल्ली से रूक रू तर वेगी आन अंड का रू वेगी सो मैं एम चेस्ट इंदाक मैं मिक्स पेस्ट अने वेवाली पेस्ट अने की कोई वेगे पचिवासन अनेंटी एलुपाय पचिवासन हो सो करी अने मन की वेगी मोता सो मन अने डिशे स्टव आफ काकरकाय कम अने तैयार सो दी मन वेड़वेड़ अन्न में तिंटे इंका सूपर उ ना करी नच्चिनट्टयिते सारी करी तिनलेदु कदा सो ना रेसिपी नच्चिनट्टयिते प्लीज लाइक शेयर एंड सब्सक्राइब थैंक यू।